రంగారెడ్డి జిల్లాలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి పర్యటించారు. కొత్తూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మున్సిపల్ భవనాలను ప్రారంభించారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చెండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తమవుతోంది. ఎలక్షన్ కోసం 14 కమిటీలను నియమించారు. బీజేపీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇవాళ బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి జేపీ నడ్డా హాజరు కానున్నారు. 10న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మేనిఫెస్టోపై టీ కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీ హామీలు ప్రకటించింది. శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో రెడీ అవుతోంది. కేసీఆర్ పాలన చూస్తే బాధగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 15 రోజులుగా సీఎం కేసీఆర్ చీకట్లో ఉన్నారని అన్నారు. టీఎస్పీఎస్సీని అంగడి సరుకుగా మార్చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సుద్దేపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాలేరుకు గోదావరి జలాలు తెస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సూర్యాపేట కాంగ్రెస్ లో టికెట్ ఫైట్ కొనసాగుతోంది. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమనేతకే టికెట్ వస్తుందంటూ ఇరు వర్గాల కార్యకర్తలు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు, ఎంపీపీతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అచ్చంపేటలో కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని అన్నారు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెల్లిబుచ్చాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాళకి వాయిదా పడింది. అటు రిమాండ్ 19 వరకు పొడిగించారు. కాగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏపీ హైకోర్టులో టీడీపీ నేత బుద్దా వెంకన్నకు ఊరట లభించింది. ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అవినీతి పరులు రాజ్యమేలుతుంటే నీతిమంతులు, నిజాయితీ పరులు జైల్లో ఉన్నారని మాజీ మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. బాపట్ల జిల్లా రావినూతల గ్రామం నుంచి రాచపొడి వరకు అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించారంటున్నారు విశాఖ వాసులు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రధానమంత్రి వికాస్ యోజనగా మార్చవలసిన అవసరమేంటని ప్రశ్నించారు. జగ్గంపేటలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో రిలీ నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ కర్నూలు జిల్లా గోనెగండ్లలో టెంకాయలు కొట్టారు టీడీపీ నేతలు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అన్నారు. పల్నాడు జిల్లా వెనుగొండలో దారుణం జరిగింది. చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన వ్యక్తిపై దాడి చేశారు కొందరు గుర్తు తెలియని వైసీపీ వర్గీయులు. బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమండ్రికి పాదయాత్ర చేస్తున్న ఆదినారాయణపై దాడి చేశారు.
ఏపీలో తాలిబన్ తరహా పాలన సాగుతోందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. వైసీపీ గుండాల చేతిలో దాడికి గురైన శ్రీశైలం వాసి ఆది నారాయణ్ ను ఆయన పరామర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఆయన్ను మహిళలు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నేత తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని మంత్రిని నిలదీశారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది. తమ మండలానికి ఏం అభివృద్ది చేశారంటూ ఎంపీపీ అనుచరులు నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడుగుతోందని దీనిని ఎలా అంగీకరిస్తారని కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇవ్వడం సరైంది కాదని అన్నారు. ఏయూలో అర్బన్ ఫారెస్ట్ ను తలపించే పచ్చదనాన్ని వీసీ నాశనం చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఇప్పటి వరకు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ సభ్యులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆన్లైన్ ఓటింగ్ విధానం అనేది టెక్నికల్ అంశమని, దీనిపై అధ్యయనం చేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. హైదరాబాద్ హైటెక్ సిటీ టెక్ మహీంద్రా ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్లు, డీఈఓలు, ఐటీ నిపుణులు, ఐటీ ఉద్యోగులతో సమావేశమైంది. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలం బుడిదంపాడులో దళితులు రోడ్డెక్కారు. దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. గద్వాల కలెక్టరేట్ ముట్టడించారు ఆశా వర్కర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. గౌరవ వేతనం 18,000 ఇవ్వాలని కోరుతున్నారు. సిఐడి ఈడీ దాడులకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేతన ప్రభుత్వమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ 17వ వార్డులో ఎస్డీఎఫ్ నిధుల నుంచి 50 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం సుజాతా నగర్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే వనమ. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ లోడ్లు టెంపర్లతో బొగ్గు తరలింపు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ మిషనరీ ఎందుకని నిలదీశారు. వరంగల్లో మృతి చెందిన మెడికో ప్రీతి తండ్రి కేఎంసీ ప్రిన్సిపల్స్ ను కలిశారు. ప్రీతి మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న సైఫా సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేతపై ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు శివారులో ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారి పక్కన కోడూరు వద్ద పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగించారు. దీంతో గుడిసె వాసులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరులో జీబీసీ రోడ్డు విస్తరణపై దూలిపాల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణకు సంబంధించిన అనాలోచిత నిర్ణయంతో జరిగిన నష్టం కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. కడపలోని కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఆశ్వారావుపేట దొంతికుంట కాలనీలో చోటు చేసుకుంది. శంషాబాద్ మండలంలోని ఊటుపల్లిలో అమానుష్య ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఏడాదిన్నరగా ఇంటి ఓపెన్ డాబోపై నిర్బంధించాడు భర్త శ్రీనివాస్. స్థానికుల చొరవతో ఆమె బయటపడింది. అనంతపురంలోని మున్సిపల్ స్కూల్లో టీచర్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. 3వ తరగతి విద్యార్థి ఒంటిపై వాతలు పడేలాగా కొట్టడంపై ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని
టీసీఎస్ రోడ్ లో గంజాయిని అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కాలువలపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను ధ్వంసం చేసి వైర్లు రాగి తీగలు ఎత్తుకెళ్తున్నారు. వినుగొండ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 32 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. యువకులను అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. దుబాయ్, బహ్రెయిన్ నుంచి వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన 6 ప్రయాణికుల నుంచి 3 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలోని బీసీ కాలనీ, రప్తనగర్ కాలనీలు డంపింగ్ యార్డు సమస్యలతో కూడా అల్లాడిపోతున్నారు. పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ ఎంపీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కావాలనే ఆప్ నేతలను ఎన్డీఏ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర ఆసుపత్రుల్లో మృత్యు ఘోష కొనసాగుతోంది. తాజాగా నాగ్పూర్లోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు. ఒకచోట 14 మంది, మరోచోట 9 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల కోసం అపోలో హాస్పిటల్ హోమ్ కేర్ రికవరీ సేవలను అందిస్తున్నట్లు అపోలో గ్రూప్ జేఎండీ సంగీతారెడ్డి అన్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో రోగుల ఇంటి వద్దకి హోమ్ కేర్ సేవలు అందించే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వరల్డ్ కప్ మ్యాచ్లకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్దమైంది. మ్యాచ్ల సమయంలో భద్రత రూట్ మ్యాప్లను రాచకొండ సిపి వెల్లడించారు. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. స్క్వాష్ ఈవెంట్లో భారత గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో భారత ఖాతాలోకి 20వ పసిడి పతకం చేరింది.